పట్టణంలో సీఎం గారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి కూల్చివేత విషయంలో చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున శివశ్రీ అనే మరణ పేరు మీద కేసు పెట్టి పొద్దున్న 6 గంటలకి ఆమెను పోలీస్ వారు వెళ్ళి జీపెక్కించుకొని తీసుకురావడం చాలా బాధాకరంగా ఉంది. ఆమెతో పాటు కూడా ఇద్దరు మహిళలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజే కాదు, గత 2-3 రోజులుగా కూడా ఆమెను తీసుకొచ్చి విచారిస్తున్నామని చెప్పేసి రాత్రి 10 గంటల వరకు కూడా వదిలిపెట్టకుండా ఉంచడం జరుగుతుంది. చాలా బాధాకరంగా ఉంది. మహిళలు ఒక పురుషుణ్ణి కొట్టాడు, అందువల్ల అతను కేసు పెట్టాడు, మేము తీసుకొచ్చి ఆమెను విచారిస్తున్నామని పోలీసు వారు చెప్పడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహిళలు కొట్టడం వల్ల అతను గాయపడ్డాడని చెప్పి తోయడం, దూషించడం ఇలాంటివన్నీ ఆ మహిళ చేసింది అని చెప్పి కేసు పెట్టడంతో మేము విచారణకు తీసుకొచ్చాం. కానీ మేమేమి ఆమెను ఏం చెప్పట్లేదని పోలీసు వారు చెప్పడం జరిగింది. మేమైతే పోలీసు వారిని ఒకటే అడుగుతున్నాం, ఆమెను ఎందుకు అంతర్గా తీసుకొచ్చారు, మహిళా కానిస్టేబుల్ లేకుండా ఎందుకు తీసుకొచ్చారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఉదయం 6 గంటలకే తీసుకురావాల్సిన అవసరం ఏముంది, ఆమెకు దినచర్యలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమెకు కబురు చెప్పి వస్తే వచ్చేది కదా, ఎందుకు మీరు అంత దారుణంగా జీపెక్కించుకొని తీసుకురావాల్సి వచ్చిందని మేము అడుగుతున్నాము. ఇళ్ల విషయంలో కూడా ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించే తీరు లేదు. ఇల్లు కొంత టైం ఇవ్వండి, మేము ఖాళీ చేస్తాము, రెంట్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇల్లు తీసివేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ కొంత టైం ఇవ్వమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. వాటన్నిటినీ పక్కన పక్కన పెట్టేసి ఈ రోజున వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళని హింసించాలనే ఒక వ్యయంతో ఎవరో ఒకరి చేత కేసులు పెట్టించి శివశ్రీ అనే అమ్మాయిని మానసికంగా హింసించడం చాలా బాధాకరంగా ఉంది. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలు అందరం కూడా ఆమెను వదిలిపెట్టేదాకా ఇలాగే ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు వీళ్ళు ఇక్కడ మేమందరం ఆమె కోసం వచ్చి మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇల్లు పూజ చేస్తున్నారని మహిళలు అల్లాడు నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సంఘటనలు ఇక్కడ మనం చూసాము. మహిళలందరూ ఇక్కడికి వస్తే వాళ్ళు అక్కడ ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళలందరూ ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు కొంత టైం ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు ఖాళీ చేసేవాళ్ళే కానీ అందరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు కొంచెం టైం ఇవ్వాలని మేము కమిషనర్ గారికి కోరడం జరిగింది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కూల్చివేసే పనిలో ఉన్నారని మేము చాలా విచారిస్తున్నాము. వీటన్నిటినీ వైసీపీ ప్రభుత్వం ఆర్కే గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము.